వెంకటేశ్వరాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భువాని శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు ఏవైతే ఉన్నాయో కాస్త అగ్రెసివ్ కలిగించేటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి దాంట్లో ఉండడం వల్ల మనం ఆల్రెడీ డిసెంబర్ జనవరిలోనే ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అదేదో మన గొప్పతనం కాదు. అంటే మనకి మహర్షులు అందించిన దాని పరంగా కుజుడు రాహు కానీ కుజుడు శని కానీ రవి రాహు కానీ కలయికలు ఉన్నప్పుడు గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గొడవలు, పోలీసులు, అరెస్టులు లేకపోతే ఇట్లాంటివి ఉంటాయని చెప్పడం జరిగింది. పాత వీడియోలోకి వెళ్తే మీకు కనబడుతుంది చాలా స్పష్టంగా. అయితే ఇది చాలామంది అడుగుతుంది ఏమిటంటే, నన్ను ఏమండి మరి ఈ కాంబినేషన్ ఎప్పటి వరకు ఉంది, దీనికి మా రాశి వారు ఏదైనా చేసుకోవాలా అని ఎవరికి వాళ్ళు అడుగుతూ ఉన్నారు నాకు. అయితే దీనికి మరి ప్రతి లగ్నం వారు, లగ్నం తెలియని వారు రాశి వారు, ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఈ కాంబినేషన్ ఉంటుంది. జూన్ 1 వరకు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ జూన్ 1 వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రతి రాశి వారు ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయం మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము. మేషలగ్నం వారికి ఇందాక నేను చెప్పినటువంటి శని, రాహువు, కుజుడు, రవి ఈ కాంబినేషను జూన్ 1 వరకు ఏ వాటిల్లో తిరుగుతుంది అంటే లాభస్థానము, వ్యయస్థానాల్లో సంచరిస్తున్నాయి. అందుకని ఏమిటి, కొంచెం మీరు అధిక లాభాలు వస్తాయి అని అనుకొని పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మేషం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి జూన్ 1వ తేదీ వరకు. ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్స్ యొక్క కాంబినేషన్ కదా, అందుకని. అందులో ప్రధానంగా మేషం వారికి 12లో రాహు సంచారం జరుగుతున్నందుకు విదేశీ యోగం ఏర్పడుతుంది అంటారు. అది నిజమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే రాహుకి కుజుడు వచ్చాడు కదా, అందుకని ఏంటి విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో స్ట్రెస్ కూడా ఇస్తాడు. అలాంటప్పుడు హనుమాన్ చాలీసా చేసుకోవడం చాలా ఉత్తమం. మీరు సహజంగానే కూడా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏం చేయమంటారు, ఏమండి ఒక్కసారి మీకు ఆటంకాలు కలుగుతున్నట్లయితే, వాయు గమనం కాబట్టి ఫ్లైట్లో వెళ్తాం కాబట్టి వాయుపుత్రుణ్ణి మీరు స్మరించుకున్నట్లయితే వాయు గమనం చాలా చక్కగా జరుగుతుంది, మీకు ఏదైనా ఆటంకాలు ఉన్నా కూడా క్లియర్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి మీరు ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పఠనం చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా కాస్త వ్యాపారాలలో లాభాలు, అధిక లాభాలు సంపాదించేటువంటి విషయంలో, అధిక లాభాలు వస్తాయనేటువంటి థాట్స్ ఉండేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క రాశివారు ఎప్పుడైతే 12వ స్థానంలో ఈ శనికుజులు కాంబినేషన్ ఉంటూ అది 6వ స్థానాన్ని చూస్తుందో, పర్టికులర్గా 12వ స్థానంలో అంటే జూన్ 1 వరకు ఉందని చెప్పాను, జూన్ 1 నుంచి ఒక 45 రోజులు వెనక్కి కనుక వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ మనకు అది 15వ తేదీ నుంచి దాని ప్రభావం ఉంటుంది. సో 15 నుంచి మనకి మీనరాశిలోకి వచ్చేటువంటి ఆ కుజుడి యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి 15 నుంచి జూన్ 1 మధ్యలో ఇంకా పర్టికులర్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయం కానివ్వండి, విదేశాలకు వెళ్ళే విషయం కానివ్వండి, అప్పులు ఎవరికైనా ఇవ్వడం తీసుకునే విషయం కానివ్వండి, ఇటువంటి విషయాల్లో మరింత జాగ్రత్త వహించాలి. కాకపోతే లక్కీగా ఏంటంటే మీకు మధ్యలో అంటే 14వ తేదీ నుంచి కొంచెం రవి రాశిలోకి వస్తాడు. ఎప్పుడైతే రవి రాశిలోకి వస్తాడో పంచమాధిపతి రావడం వల్ల మీకు కొంచెం ఊరటని, ఒక సంకల్పం చేసుకోవడం వల్ల ఒక అద్భుతమైనటువంటి శక్తిని రవి వచ్చిస్తాడు మీకు, కాబట్టి ప్రాబ్లం ఉండదు. అయితే మీరు ఏదేమైనప్పటికీ కూడా ఈ కందులు 1, మినుములు 1, నువ్వులు, ముఖ్యంగా గోధుమలు కూడా వీలైతే దానంగా ఇవ్వండి. లేదా నేను ఇందాక చెప్పినట్టుగా క్యారెట్స్, బెల్లము ఇట్లాంటివి కనుక గోవు తినిపించినా కూడా మీకు ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఈ వ్యాపారాలు, ఆన్లైన్ రిలేటెడ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాలలో మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఉగాది రోజు ఏం చేసుకోవాలి అని అడుగుతున్నారు చాలామంది. అంటే ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎలా ఉండాలి, అసలు ఉగాదికి ఏమిటి అని. ఒకటే గుర్తుపెట్టుకోండి,
ఎప్పుడు కూడా మనకి ఉగాది వచ్చింది అంటే ఆ రోజు నుంచి మీ యొక్క ప్లానింగ్స్, నేను ఫలానాది నేను స్ట్రిక్ట్గా పాటిస్తాను, నేను ఫలానా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను అనేటువంటివి తీసుకోవాలి. ఎప్పుడు కూడా చాలామంది జనవరి ఒకటి నుంచి తీసుకుంటారు ఇంగ్లీష్, దీని పరంగా తప్పేం కాదు. బట్ ఇక్కడ మనకి ప్రకృతి పరంగా అనేకమైన మార్పులు ఉగాది అంటే జనవరిలో ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే ఏంటంటే అలవాటు పడిపోయాం మనం జనవరి నుంచి డిసెంబర్ ఇయర్ ఎలా ఉంటుంది అనేటువంటిది. రైట్, అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాన్ని భగవంతుల ముందు కూర్చొని సంకల్పం చేసుకుని, స్వామి లేదా అమ్మవారు అయితే అమ్మవారు, స్వామి అయితే స్వామి ముందు కూర్చొని, ఈశ్వరుడే అనుకోండి, నారాయణుడే అనుకోండి, కూర్చొని నేను ఈ రోజు నుంచి నేను ఫలానా వ్యసనాలు ఏమైనా వదిలేస్తున్నాను, ఏదైనా కామ క్రోధాది సంబంధించిన వికారాలు ఉంటే నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రత్యేకంగా క్రోధ సంబంధించిన ఎందుకు చెప్తున్నానంటే ఈ క్రోధీనామ సంవత్సరం అంటారు. అంటే ఏమిటి, ఒకరి మీద ఒకరు ద్వేషాలు, కోపాలు, గొడవలు ఇవి ఇచ్చేటువంటి సంబంధం ఉంటుంది. బికాజ్ ఆఫ్ ఈ ఉగాది మంగళవారం వస్తుంది. మంగళుడు అంటే కుజుడు. కుజుడు సహజంగానే ఉగాది వచ్చే సమయానికి పాపగ్రహాలతో కలిసి ఉంటున్నాడు. కాబట్టి ఒకరి మీద ఒకరికి కోపాలు, ద్వేషాలు, గొడవలు ఇవి ఎక్కువగా ఉండే సంవత్సరం అంటారు. అందుకని వీలున్నంత మట్టుకు ఈ సంవత్సరం అంతా కూడా చండీ హోమం చేసుకోవడం కానీ, లేకపోతే మీరు శివ అభిషేకం చేసుకోవడం కానీ, ఏమంటే నువ్వు ఫలానా దగ్గర చేస్తున్నారు వెళ్ళాలంటే వెళ్ళండి, లేదు అలా కాదు ఇంట్లో కూర్చొని నాకు చేసుకునేస్తూ అవుతుంది చక్కగా ఇంట్లో కూర్చొని చేసుకోండి, అభిషేకం కానివ్వండి, హోమం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మరి అది చేసుకోలేని స్థితిలో ఉన్నానండి, నాకు ఎలాగా, నాకండి డబ్బులు నేను కట్టలేను, చాలా కాస్ట్ సంబంధించినవి, ఏమి టెన్షన్ పడద్దు, చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు హోమం చేస్తున్నట్టుగా ధ్యానంలో ఉండండి. ఆటోమేటిక్గా హోమం చేసిన ఫలితం అంటే మీరు స్థితి కట్టలేని స్థితిలో ఉన్నవారు ఆల్రెడీ ధనం ఉంది, బోర్డు వేలు లక్షలు సంపాదిస్తున్నాను, నేను అలా కూర్చుంటానంటే కాదు, ఎందుకంటే మీ వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి కాబట్టి ఆ రకంగా ఒకటి చేసుకోండి. అలాగే ఉగాది రోజు ఖచ్చితంగా మీరు ఆలయానికి వెళ్ళడం నేర్చుకోండి. ఉగాది పచ్చడి ఎలాగో ఇంట్లో చేసుకుంటాం, ఇంట్లో పూజ చేసుకుంటాం, ఆలయానికి వెళ్ళడం, ఏదైనా ఒక మంచి పూజ చేయించుకోవడం, ఏమవుతుందంటే ఆ రోజు నుంచి మీ యొక్క అభివృద్ధి అనేటువంటిది బాగుండడం జరుగుతుంది. ఆ యొక్క క్రతువు ఏదైతే మీరు ఇంట్లో సత్యనారాయణ సంవృతమే అనుకోండి, చండీ హోమమే అనుకోండి, అభిషేకమే అనుకోండి, లేకపోతే ఓ 10 మందికి చక్కగా అన్నదానమైనా చేయొచ్చు. అంటే ఒక మంచి పని, మీ వల్ల 10 మంది పేదలకి ఆకలి తీరింది, ఇది ఒక పుణ్యంగా మారుతుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను అండి, ఏమిటంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కుజరాహువులు, కుజశనులు ఈ కాంబినేషన్ వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి జూన్ 1 వరకు అని. అయితే దీనికి పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషను వల్ల మీ పర్సనల్ చార్ట్లో కూడా ఇటువంటి కాంబినేషన్ ఏదైనా ఉంటే, అంటే మీ జాతకంలో శని కుజుడు కలిసి ఉన్నారండి, శని రవి కలిసి ఉన్నారు, లేదా రాహురవి కలిసి ఉన్నారు అన్నప్పుడు మీ జాతకంలో చూసుకుంటే కనబడుతుంది, అలాంటి వారు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎనర్జీ జాతచక్రంలో ఏ ఎనర్జీ ఉందో మనకి మన ఖగోళంలో అంటే గోచారంలో కూడా ఆ ఎనర్జీ ఫామ్ అయి ఉంది. అప్పుడు ఏమవుతుంది, సేమ్ ఎనర్జీ మన జన్మజాతకంలోని గోచారంలో ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీస్ పెరుగుతాయి. అంటే అలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. కోపం పెరుగుతుంది తెలియకుండా, మనిషికి చిన్న చిన్న విషయాలకి కోపగిస్తూ ఉంటాడు, దాన్ని కొంచెం అర్థం చేసుకొని దాన్ని తగ్గించుకోండి. అలాగే రెండవది ఏమిటంటే కొంచెం బీపీ లెవెల్స్ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. మీ జన్మజాతకంలో కనుక స్మూత్ అంటే కూల్గా ఉండేటువంటి స్వభావం ఉన్న గ్రహాల యొక్క దశలు కనుక నడుస్తున్నాయని కూడా అప్పుడేమీ కాదు. అంటే ఎవరు బుధదశ కానీ, శుక్రదశ కానీ, గురుదశ కానీ, చంద్రమహదశ కానీ ఇలాంటి దశలు నడుస్తుంటే ఏమీ అవ్వదు. అలా కాకుండా లేదండి మాకు కుజదశ నడుస్తుంది, శనిమహదశ నడుస్తుంది, రాహుదశ నడుస్తుంది అంటే అగ్రెసివ్ కలిగించే దశలు నడుస్తూ అవి పర్టికులర్గా లగ్నానికో, సష్టమ స్థానానికో అంటే 6వ స్థానానికో, 8వ స్థానానికో ఇలా కనెక్టివిటీస్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ప్రతి విషయాన్ని మీరు మాట్లాడేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి ఉన్నప్పుడు మీ జన్మజాతకంలో ఆ దశ నడిచేటప్పుడు అది కోరిలేట్ అయి దాని ప్రభావం పెరుగుతుంది. దీనికి ఏమిటి రెమెడీ, చాలా సింపుల్, చక్కగా శివాలయానికి వెళ్ళాలి, అభిషేకం చేసుకోవాలి, లేదా మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉంటే గోశాలకు వెళ్ళాలి, చక్కగా గోవుకి బెల్లము, క్యారెట్స్ తినిపించండి, సాక్షాత్ అమ్మవారిని చూశాననేటువంటి భావనతో గోవుని చూడండి, గోవుకు తినిపించండి, మైండ్లో ఫిక్స్ అవ్వండి, నేను చక్కగా రెమెడీ చేసుకున్నాను, నేను చక్కగా గోవుకి తినిపించాను, నేను అభిషేకం చేసుకున్నాను, నేను క్లియర్. ఫస్ట్ మీరు ఈ రకమైనటువంటి మైండ్ సెట్తో ఉండాలి. అప్పుడేమవుతుందంటే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా, గోచారంలో ఎటువంటి దోషాలు ఏర్పడినా ఏమీ అవ్వదు. ఫస్ట్ మీరు
నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను, అమ్మవారు నాతో ఉండి నాకు ఏమీ కాదనేటువంటి భావన మీలో రావాలి. అలా చేసుకుంటూ మీరు ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేణం.